వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం దర్శించుకున్న డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గురువారం కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ రేంజ్ 3 డీఐజీ సిహెచ్ వెంకటేశ్వర్లు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకి ఘనస్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. బెదిళ్లవలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మానకృష్ణ చైతన్య. నిధులతో అభివృద్ది చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, పీఎస్ఎస్ అధ్యక్షులు పొన్నాన దాలనాయుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికార వైకాపా పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరిన 70 కుటుంబాలు. సుభద్రాపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి దాసరి బలరాం ఆహ్వానం మేరకు రణస్థలం మండలం సుభద్రాపురంలోని 70 కుటుంబాలు అధికార వైకాపా పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరాయి. వీరిని ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ సయ్యద్ బిస్వక్ సేన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. వైకాపా పార్టీ చేస్తున్న అరాచకాలు నచ్చక జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరామన్నారు. వచ్చిన మీ ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2019 తర్వాత నుంచి జనసేన అసలు ఎలా ముందుకెళ్లిందనే ఒక చిన్న మీకు ఒక ఉదాహరణ తెలియజేద్దాం అనుకుంటున్నాను. 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మేము కూడా జనసేన పార్టీ కూడా వైసీపీ పార్టీకి అదే జగన్మోహన్ రెడ్డికి ఒక 6 నెలలు మేము పార్టీని విమర్శించకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, వాళ్ళు పని ఎలా చేస్తారో చూద్దామని
మేమైతే జనసేన పార్టీ అధ్యక్షులు మేమందరం కలిసి మేమందరం అల్లే విమర్శించకుండా వదిలేశాం. కానీ 3 నెలల్లో ఇసుక మీద ఒక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల్ని ఎంత ఇబ్బందులు పెట్టారంటే చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్టేజ్ కూడా భవన నిర్మాణ కార్మికులు వెళ్ళిపోయి వాళ్ళకి పని దొరక్క తిండి లేక ఏది ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే భవన నిర్మాణ కార్మిక సంఘాలు అందరూ వెళ్ళి అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఇక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ నడిబొడ్డున 300,000 మందితో ర్యాలీ చేసి మొత్తం ప్రభుత్వాన్ని అల్లాడించి ఆ పాలసీని ఆపించాడు. అది ఆ ఘనత ఉదాహరణ తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరూ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. సో ఒకటే, ఒక సమస్య ఉందని మా జనసేన పార్టీ దృష్టికి వస్తే అది ఎలాంటి సమస్య అయినా మా స్థాయిలో ఉండే సమస్య అయితే మేము పోరాడతాం, లేదంటే మా అధ్యక్షులు వారు పోరాడాలంటే ఆయన కూడా పోరాడతారు. మీకు ఒకటే మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్క జన సైనికుడు నాయకుడే. మేము అందరినీ నాయకులుగానే చూస్తాం. అందరూ ఎదగాలి, అందరూ కలిసి ఉండాలి. మీరు కూడా రేపు మీ గ్రామం నుంచి ఎదగాలి, రావాలి, ముందుకు రావాలి. అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడున్న మన నియోజకవర్గ ప్రజలకు మనం అండగా నిల్చోవాలి. అంతే, ఒకటే మన మెయిన్ ఉండాలి. ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎటువంటి టైంలో ఉన్నా సరే, రాత్రి అయినా అవచ్చు, అర్ధరాత్రి అవచ్చు, ఏ సమయం అవచ్చు, మనం వెళ్ళి వాళ్ళకి అండగా నిలుస్తాం. రేపు వాళ్ళు ఓటేసేటప్పుడు మనం ఎలా వాళ్ళకి సాయపడ్డ వాళ్ళు మనం గుర్తు తెచ్చుకుని వాళ్ళు జనసేన పార్టీకి అండగా ఉంటారు. అది ఒకటే మనం మైండ్ లో పెట్టుకోవాలి. కార్యక్రమంలో రణస్థలం మండల అధ్యక్షులు బసవ గోవిందరెడ్డి, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జోన్ కమిటీ సభ్యులు వడ్డాది శ్రీనివాసరావు, 4 మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈదులవలస గ్రామంలో ఎంఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. ఎంఆర్ఈజీఎస్ నిధులు 21 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరవి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడు బైరాగి నాయుడు, సర్పంచ్ ముద్దాడు ప్రభావతి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటికలో బోరు బావికి శంకుస్థాపన చేసిన పిన్నింటి వెంకట భానుజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ బండిపాలెం గ్రామంలో శ్మశాన వాటికలో బోరు బావికి రాష్ట సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానుజీ నాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు గ్రామస్తులు సర్పంచ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహదాస్ రమణయ్య, ఎక్స్ఎంపీటీసీ జనార్దన తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. జేఆర్పురం పంచాయతీ దన్నానపేట జంక్షన్ వద్ద ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నెంటి సాయికుమార్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, రణస్థలం మండల జెడ్పీటీసీ టొంపల సీతారాం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ భీమా అందజేసిన మేసర్ పంచాయతీ సర్పంచ్ బురళి శంకర్. నర్సన్నపేట వీరన్నాయుడు కాలనీకి చెందిన కత్తుల చక్రధర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు కత్తుల రాజుకి స్థానిక పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ భీమా 100,000 రూపాయలను నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురళి శంకర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు, వార్డు సభ్యులు నేతింటి సింహాచలం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పల్లెకు పోదాం కార్యశాల కార్యక్రమానికి సంబంధించిన శిక్షణా తరగతులు గురువారం నిర్వహించారు. జనతా పార్టీ విజయనగరం జిల్లా కార్యాలయంలో పల్లెకు పోదాం కార్యశాల కార్యక్రమానికి సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యకులు నడికుదుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా ప్రతి కార్యకర్త ఒకరోజు మొత్తం 24 గంటల పాటు ఒక గ్రామంలో పర్యటించి అదే గ్రామంలో బస చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అనేక పథకాల ద్వారా నిధులివ్వడం జరుగుతుందని, ఒక విధంగా చెప్పాలంటే సుమారు 80% రాష్ట ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తుంది కానీ ప్రచారం లేని కారణంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుందని తెలియట్లేదని, కావున ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామాల్లో గల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల గురించి, నిధుల గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, తద్వారా రానున్న ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొందే విధంగా కృషి చేయాలని ఎన్ఆర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధికారులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ బంక్ యజమానులు సహకరించాలని రణస్థలం జేఆర్పురం సీఐ రామచంద్ర కోరారు. శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం పోలీస్ స్టేషన్లో సీఐ రామచంద్ర స్థానిక పెట్రోల్ బంక్ యజమానులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా పట్టణంలో జరుగుతున్న దొంగతనాలు, ఇతర అసాంఘిక చర్యల పట్ల అందరూ సామాజిక బాధ్యత వహించాలని కోరారు. అందుకోసం ప్రతి పెట్రోల్ బంకు ఇన్ అవుట్ గేట్ల వద్ద సమర్థవంతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల పట్టణంలో పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారు పెరుగుతున్నారని, అలాంటి వారిపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని, ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో సమర్థవంతమైన నిఘా వ్యవస్థ ఉంటే ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, 4 మండలాల పెట్రోల్ బంకుల యజమానులు పాల్గొన్నారు. మాకు న్యాయం చేయండి అంటూ సహార్ ఇండియా బాధితులు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సహార్ ఇండియా ఖాతాదారులు తీవ్ర నిరసన తెలియజేశారు. సహార్ ఇండియా మమ్మల్ని మోసం చేసిందంటూ వారు ధ్వజమెత్తారు. మాకు తక్షణమే మా డబ్బులు ఇప్పించేందుకు నాయకులు, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. పైసా పోగు చేసి దాచుకున్న డబ్బులు సహార్ ఇండియాలో దాచుకోవడం వల్ల నిలువున మునిగిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాతపట్నం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం పాతపట్నం పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించారు. We want them.
ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. We'll be right back.